మ్యారేజ్ గురించి మాట్లాడుతుంటే సార్ విశా ఒక్క నిమిషం ఆగమ్మా నెక్స్ట్ టైం సీఎం రావాలని కోరుకుంటాను విశాల్ గారు సార్ మ్యారేజ్ గురించి అంటే ఏ స్టార్ హీరోని అడిగినా కూడా చెప్పేది ఏంటంటే ప్రభాస్ పెళ్లి తర్వాత చేసుకుంటా ఉంటారు యాక్చువల్గా చెప్పాలంటే ప్రభాస్ మీకంటే చిన్నోడే నాకు ముందు అన్న పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి ఎలా అవుతుంది లేదు అదే చెప్తున్నాను కదా మన ఇది ఎంత ఊరికే జస్ట్ ఫర్ బట్ నిజంగా రెస్పాన్సిబిలిటీ అనేది ఇప్పుడు డైరెక్టర్గా ఒక రెస్పాన్సిబిలిటీ అంటే నాకు ఇప్పుడు తెలుస్తుంది పంతొమ్మిది సంవత్సరాల్లో ముప్పై నాలుగు సినిమాల్లో ముప్పై నాలుగు డైరెక్టర్లు వచ్చి ఎంత కష్టపడారు ఒక సినిమా తీయడం నేను ఇప్పుడు చూస్తున్నాను ప్రతి డిపార్ట్మెంటు ఒక చిన్న ఆర్టిస్ట్ ఆడిషనింగ్ ఒక పక్కన ఒక డైలా నేను నిద్రపోయేదే తక్కువ దాంట్లో ఇప్పుడు ఆలోచనలను పక్కనే వచ్చి వాయిస్ రికార్డరు ఒకరోజు నాకు ఏమంటే రైటింగ్ అలవాటు పేపర్లో రైటింగ్ అలవాటు లేదు సార్ మ్యూజిక్ కానీ ఇళయరాజా గారు మ్యూజిక్ కానీ హ్యాండ్జిమర్ మ్యూజిక్ కానీ వేసుకుంటూ నాకు అనిపించిన విషయాలు అలా గోడలో రాస్తూ వెళ్తూ ఉంటాను లేకపోతే ఏదైనా పేపర్లో ఏదైనా గీస్తూ ఉంటాను అంతే అది నాకు గుర్తుంటుంది అది సీన్ మొత్తం గుర్తుంటుంది ఇప్పుడు నేను బుక్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే కొన్ని ఇప్పుడు చెప్పకూడదు ఏప్రిల్ ట్వంటీ సిక్స్ తర్వాత కొన్ని నటులకి బుక్ ఇవ్వాలి ఒకరోజు నిజంగా ఆ కరోనా పీరియడ్ తర్వాత ఒక రోజు అమ్మ నాన్న ఎక్కువ పైకి రా వచ్చిన రూమ్కి రారు సడన్గా ఒకరోజు అమ్మ నాన్న వచ్చారు వీడేంది నాలుగు రోజుల నుంచి తిండి లేకుండా బయట పైన పంపించమని చెప్తున్నాడు ఒక పోయిన ఏం చేస్తున్నాడని చూద్దామని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం గోడంతా వచ్చి సీన్ నెంబర్ సిక్స్టీ అమ్మాయిని కిడ్నాప్ చేశారు అంటే చూసి భయపడిపోయారు వీడు మెంటల్ అయిపోయాడను అది గోడంతా ఏదో మొత్తం రాసి పెట్టుకుని ఎందుకు వచ్చారు ఇప్పుడు లేదు అది తీసేస్తాను అదేం ప్రాబ్లం లేదు మా అది ఊరికే ఒక అది నా ఐ కాన్ టెల్ దెమ్ నో ద ప్రాసెస్ బట్ యా ద హోప్ చాలా ఉన్నాయి బాధ్యత ఇట్స్ ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ అ డైరెక్టర్ సో ఆ డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ అయిన తర్వాత ఒక అమ్మాయికి సంబంధించిన ఒక విషయం అండి నేను కాదు ఒక పెళ్ళి అంటే ఒక మామూలు విషయం కాదు ఒక అమ్మాయి దగ్గర నేను ఎలాగ ఇప్పుడు ఇప్పుడు నాకు ఒక ఫోన్ వస్తుంది నేను ప్రెస్ మిత్రులతో మాట్లాడతాను మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టును చెప్పి మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్లో ఉన్నాను ఫోన్ పెట్టు మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత నేను డిటెక్టివ్ వర్క్ వర్క్లో ఫోన్ పెట్టు అంటే సార్లు ఫోన్ చేస్తే మళ్ళీ వీడిని ఎందుకు అభివృద్ధి చేసుకున్నావు అని అనవసరంగా అనుకుంటారు నాకు టైం ఉంది ఇవ్వాలి కదా ఒక అమ్మాయికి నేను కరెక్ట్గా ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి నేను ఐ టు గివ్ ఇంపార్టెన్స్ ఐ టు రెస్పెక్ట్ దట్ ఉమెన్ ఐ డెఫినెట్లీ వుడ్ విల్ రెస్పెక్ట్ బట్ ఐ టు గివ్ ద టైం నో దట్ లైక్ రిలేషన్షిప్ అనేది ఇట్ టూ హ్యాండ్స్ టు క్లాప్ ఒక ఒక చెయ్యి కాదు రెండు చేతులతో క్లాప్ చేయాలి అయ్యో యూ అరేంజ్ లవ్ అండి మీరు విశాల్ గారు విశాల్ గారు నమ్మకం లేదు విశాల్ గారు అరేంజ్ నాకు నమ్మకం లేదండి లవ్ విశాల్ గారు కంగ్రాట్స్ అండి